ప్రొఫెసర్లు, పిహెచ్డి స్టూడెంట్స్, అదేవిధంగా కళాకారులు, కవులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో సోదరులు విజయబాబు గారితో పాటు టార్చ్ సంస్థ సభ్యులు అరవింద్ గారు, అదేవిధంగా పేర్ని అశోక్ గారు, సోదరులు ఆసనాల్ శ్రీనివాస్ గారు, డిజైనర్ అశోక్ గారు, అదేవిధంగా రఘువీర్ గారు, పెద్దలు రామ్మూర్తి గారు, అనేక మంది విద్యార్థి నాయకులు కూడా పాల్గొని తమ నిరసనను, తమ ఆవేదనాన్ని, ఆందోళనను కూడా వ్యక్తపరచడం జరిగింది. నేను ఒక వరంగల్ బిడ్డగా, కాకతీయ చరిత్ర తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతైనటువంటి పౌరునిగా, రాజకీయాలకు అతీతంగా మరి కార్యక్రమంలో పాల్గొని ఒక బాధ్యత ఉన్న పౌరునిగా నా నిరసనను కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా కాకతీయ పాలన కనుక మనం చూసినట్టయితే, చరిత్రకారులు చెప్పిన విషయాలైతేనేమి, వాస్తవంగా మనము దగ్గర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చూసినట్టయితే, వారి పాలన అంతా కూడా ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజల అభ్యున్నతి పాడుపడే విధంగానే ఉన్నదని భావించే వ్యక్తుల్లో నేనొక్కని. ముఖ్యంగా వారి పాలన అంతా కూడా 3 T'లపై ఆధారపడి ఉన్నది. ఎక్కడ కాకతీయుల పాలన చూసినా కూడా వారి పాలనలో ఆ ప్రాంతంలో టౌన్స్, టెంపుల్స్, ట్యాంక్స్, అంటే ఎక్కడనైతే ప్రజలు నివసిస్తారో ఆ టౌన్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి, అప్పుడు ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రజా జీవనం కాబట్టి ఆ వ్యవసాయానికి ఆధారపడినటువంటి అవసరమైనటువంటి నీళ్ళు సమకూర్చేదానికి వారు ఒక సైంటిఫిక్ రీజన్తోని మరి అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఒక మానవ జాతి అంతా కూడా, ప్రజానీకమంతా కూడా ఒక క్రమశిక్షణతోని తమ జీవనం సాగించాలని చెప్పి, ఇంతకుముందే ప్రొఫెసర్ విజయబాబు గారు చెప్పడం జరిగింది, గుళ్ళ నిర్మాణం అంటే మూఢనమ్మకం కాదు, ఒక గాఢ నమ్మకం. ఒక మనిషి జీవితంలో మంచి చెడు తెలుసుకొని తన జీవన ప్రయాణం సక్రమంగా జరగాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి గుళ్ళైతేనేమి, మసీదులైతేమి, మందిరాలు అయితేనే ఉంటాయి. కాబట్టి ఆ రోజులలో వాళ్ళు నమ్ముకున్నటువంటి అనేక శివాలయాలను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పాలంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేసింది తప్ప ప్రజలను నయవంచన చేసో, హింసించో, రకరకాలుగా వేధించో మాత్రం చేయలే అని చెప్పి చరిత్రకారులు మరి చెప్పడం జరిగింది. అందులో భాగంగా చూసినట్టయితే వేలాది గొలుసు కట్టు చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం జరిగింది. అదే సందర్భంలో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసే సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం, సాధించినటువంటి తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి, ఈ గొప్ప చరిత్రను, ఈ గొప్ప సంపదను, ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధో మదనం చేస్తూ అనేక మంది కవులను, కళాకారులను, శిల్పులను వారితో చర్చించి, ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి
మేధావులతో తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగయింది. ఈ ప్రాంతమంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది. మరి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఏతీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాకతీయ అని చెప్పి కాకతీయులు వాడినటువంటి తోరణాలు, ఈ నాలుగు తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులకు అన్నిటి కూడా రారాజు అయినటువంటి అంశకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దూద్ కా దూద్ పాని కా పాని అని అంటారు. మరి అంత గొప్ప పక్షులకే రారాజు అయినటువంటి అంశను కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం. ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకునే విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది. ఇదే కాకుండా మరి ముసళ్ళు అన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్ళకు మరి నిలయం, అదేవిధంగా ముసళ్ళు కూడా మరి కాకతీయులు వారు పాలించినటువంటి ప్రాంతంలో శత్రువులు రాకుండా కూడా ఆపగలుగుతాయని చెప్పి ఆ ముసళ్ళను కూడా ఆ తోరణంలో మరి ఇమిడి ఉన్నటువంటి విషయాన్ని అంటే ఈ తీరుగా చూసినట్టయితే దాన్ని కళ్ళతోని చూస్తే అదేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెచ్చిపెట్టిన అనేది కనబడుతుంది. కానీ వాస్తవంగా ఈ తోరణాన్ని దయచేసి కళ్ళతోని చూడకండి. పాలకులకు విజ్ఞప్తి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి, ఈ తోరణాన్ని కానీ కాకతీయ తోరణం కానీ చార్మినార్ని కానీ ఈ రెండు అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి.